మల్లేల మండల కేంద్రంలో 16వ రోజు గ్రామ పంచాయతీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఉద్యోగులు వంట వరపు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తాము ఎన్నో కష్టాలు కోర్చుకుని మురుగు కాలువలు శుభ్రం చేస్తూ చాలీచాలని జీతాలతో విలదీస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలి. 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 గ్రామ పంచాయతీ గారికి రైక్యత వదిలేయాలి. గ్రామ పంచాయతీ గారికి రైక్యత వదిలేయాలి. కనీస వేతనాలు కనీస వేతనాలు కనీస వేతనాలు గ్రామ పంచాయతీ గారికి రైక్యత వదిలేయాలి. కనీస వేతనాలు వదిలేయాలి. జనశ్రీ బీమా 5 లక్షలు అమలు చేయాలన్నది. జనశ్రీ బీమా 5 లక్షలు అమలు చేయాలి. జనశ్రీ బీమా 5 లక్షలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ ఐక్య సంఘాలు వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ ఐక్య సంఘాలు వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ ఐక్య సంఘాలు వర్ధిల్లాలి. బిఎఫ్ఐ ఇఎఫ్ఐ 5 లక్షలు అమలు చేయాలి. బిఎఫ్ఐ ఎస్ఐ అమలు చేయాలి. బిఎఫ్ఐ ఎస్ఐ అమలు చేయాలి. ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ 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 చేయాలి. గ్రామ పంచాయతీ గారికి రైక్యత వదిలేయాలి. గ్రామ పంచాయతీ గారికి రైక్యత వదిలేయాలి. కనీస వేతనాలు కనీస వేతనాలు కనీస వేతనాలు గ్రామ పంచాయతీ గారికి రైక్యత వదిలేయాలి. ఎమ్మెల్యే గారు మాట్లాడండి. ఇద్దరు ఉన్నారు, ఏమవుతుందన్నారా? ఇద్దరే తీసుకోండి. ఈ మండల ఆఫీస్ ముందు మేము జూలై 23 నుంచి సమ్మె చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటిది పట్టించుకోవడం లేదు. కనీస వేతనాలు ప్రభుత్వం కూడా ఇంత కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు, అనిపిస్తలేదు. ఇప్పటి వరకు అయినా మా రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడవలసిందిగా చేస్తున్నాం. గ్రామాల్లో కార్మికులు అందరూ పేదవాళ్ళే. 1000 నుంచి 5000 వరకు జీతాలు ఇస్తున్నారు. ఇలాంటి చాలీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నిమిషం మీరు కూడా ఆలోచించండి. మన ఇంటి ముంగుంటున్న మోరి మనకే వాసనత్తుదని దూరం ఉంటావు. అట్లాంటి దానిలో మనోళ్ళు చేతులు పెట్టి అందులో పనిచేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించుకొని పట్టించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇక మా యొక్క డిమాండ్స్, మున్సిపల్ కార్మికులకు వాళ్ళనే వేతనాలు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని చెప్పి, 1993 కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని చెప్పి చేయాలి, స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలని, ప్రస్తుతం పనిచేస్తున్న అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, కర్ణాటక రాష్ట్ర తరహాల్లోనే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకున్న ఉద్యోగులను మాదిరిగానే మాకు కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి, పంచాయతీ కార్యదర్శి పోస్టును ప్రస్తుతం పనిచేస్తున్న కారోబార్ బిల్ కలెక్టర్సే అర్హులైన ఉద్యోగులను కార్మికులను భర్తీ చేయాలని చెప్పి, జనాభా కలిగిన ప్రతిపాద పోస్టులను ఏర్పాటు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న వారిని భర్తీ చేయాలని చెప్పి, పిఎఫ్పిఎస్ఐ పింఛన్ సౌకర్యం కల్పించాలని అమలు చేయాలని చెప్పి, జనసిరి బీమా సానుకూల 5 లక్షల రూపాయలు సదుపాయాన్ని కల్పించాలని చెప్పి, అంత్యక్రియల ఖర్చు 5000 నుంచి 20000కు పెంచాలని చెప్పి, గత ప్రభుత్వం సమ్మెకాలాన్ని ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి, ఉద్యోగ కార్మికులకు డిపో చేత గుర్తింపు కార్డు ఇప్పించాలని చెప్పి, చాలీచాలని వేతనాలతోటి బాధపడుతున్నాం. మేము గ్రామ పంచాయతీ కార్మికులం అందరూ రోడెక్కాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి.